జిల్లా కొల్లాపూర్లో అధికార టిఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. చిన్నంబావి మండలం వెలటూరు గ్రామ ఎంపీటీసీ శాంతమ్మ, కొప్పునూరు సింగిల్ విండో సొసైటీ మాజీ చైర్మన్ జగ్గరి శ్రీధర్ రెడ్డి అధికార టిఆర్ఎస్ పార్టీని వదిలి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు సమక్షంలో బీజేపీ క్యాంప్ కార్యాలయంలో బీజేపీ పార్టీలోకి చేరారు. అధికార టిఆర్ఎస్ పార్టీని కాదని బీజేపీలో చేరడంతో కొల్లాపూర్లో సర్వత్ర చర్చ జరుగుతుంది. ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రవర్తన నచ్చకే టిఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చామని వారు చెప్పారు. పార్టీ కోసం నిజాయితీగా పనిచేస్తే అవమానాలే మిగిలాయని, దొంగలను దోపిడీదారులకే పెద్దపీట వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొల్లాపూర్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన అభివృద్ధి పనులు, సాగునీరు ప్రాజెక్టులు తప్ప ఇంతవరకు ఒక్క అభివృద్ధి జరగలేదన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి బీజేపీలో చేరుతున్నామన్నారు. బీజేపీ అంటే ఒక నిబద్ధత, క్రమశిక్షణ కలిగిన పార్టీ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారం చేపట్టబోతుందని, తెలంగాణలో అవినీతి పాలన, కుటుంబ పాలన సాగుతుందని టిఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం ప్రజలు చెబుతారని అన్నారు. ఎంత విద్యుత్ కావాలన్నా విద్యుత్ తయారు విధంగా చేసి గొప్ప చెప్పుకుంటున్నారు. మేము కరెంట్ భావిస్తున్నాం చెప్పినట్టుగా దేశం మొత్తం మీద ఒక రికార్డ్ సృష్టించిన మహానుభావుడు. దేశం మొత్తం మీద కూడా ఏ రాష్ట్రంలో చూసినా ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒక 6 నెలల మాసంలో ముఖం చీకట్టుకునే విధంగా, ప్రజలు తినలేని విధంగా దొంగతనంగా ఈ రోజు తిరుగుతున్న వ్యక్తి ఎవరయ్యా అంటే ఈ రోజు మన ఎమ్మెల్యే గారు. ఎక్కడ లేరట్లా ఆ పరిస్థితి మనకుంది. కానీ ఈరోజు మనం భారత జనతా పనిచేసే వాళ్ళతోటి కుటుంబం అంటే ఏంది, కుటుంబ పాలన ఆదర్శించుకున్నటువంటి ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, ఎంపీలుగా దేశం మొత్తం కూడా విజృంభిస్తూ అన్ని రాష్ట్రాలను కాపుకుంటూ ఇక్కడ రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పాలన రుచి చూపించాలన్నటువంటి ఉత్సాహంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎట్లా అయిందో దాంట్లో భాగంగా మన కొల్లాపూర్ తాలూకా, మన కొల్లాపూర్ అసెంబ్లీ మీకు అందరికి తెలుసు ఇక్కడ జరుగుతున్న నేరాలు, ఘోరాలు మనం చూస్తున్నాం, దారుణాలు, అక్రమాలు చూస్తున్నాం, విసిగి వేరైపోతున్నాం. 20 సంవత్సరాల పాలన చూసిన తర్వాత, ఒక దుర్మార్గ పాలన చూసిన తర్వాత ప్రజలంతా ఆలోచించి మూకుమడిగా మనం కొల్లాపూర్కు మార్పు రావాలి, మార్పు రావాలని చెప్పేసి నిలదీసి మార్పు తీసుకొస్తే ఆయన చేసిన మార్పు అభివృద్ధి మార్పు కాదు, పార్టీ మార్పు మాత్రం ఒకటి చేసేటారు. నాయకుడు నాగార్జున జిల్లా అధ్యక్షులు శ్రీ ఎల్లేని సుధాకర్ రావు గారికి, అలాగే అన్ని మండలాల అధ్యక్షులకు, జిల్లా ఉపాధ్యక్షులకు, కార్యదర్శులకు, గ్రామ గ్రామం నుంచి ఈ సమావేశానికి వచ్చిన భారతీయ జనతా పార్టీ పట్టుబొమ్మలైన కార్యకర్తలారా, భారతదేశ సర్వభౌమాధికారాన్ని సమగ్రంగా కాపాడుతున్న మన ప్రియతమ నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారిని మొదటగా పాదాభివందనం తెలుపుతూ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఏమొస్తుంది, అధికారం లేకుంటే ఏముండాలి అనే దానికి 370 ఆర్టికల్, రామ జన్మభూమి, రకరకాలుగా పాకిస్తాన్ పొరపాటు దారుల మీద సర్జికల్ స్ట్రైక్స్, టోటల్గా ఈరోజు భారతదేశ యావత్ జనావరి సంఖ్యలో వెలుగుతున్న నరేంద్ర మోడీ గారికి మరొకసారి ధన్యవాదాలు. ప్రాజెక్టు పెట్టలేదు, ఏ కొత్త ప్రాజెక్టు పెట్టలేదు, ఏ కొత్త అమలు తీసుకురాలేదు, ఈ కొల్లాపూర్ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ వీళ్ళు కొత్త